హైదరాబాదు ఒక ఐటీ హబ్బు ఇంకా మరియు ఫార్మా హబ్బు ఇలా మంచి వ్యాపారాలకు ఉపయోగపడేటువంటి గొప్ప నగరం అని అందరూ అనుకుంటూ ఉంటారు ఇందులో ఎంత వాస్తవం ఉందో హైదరాబాదు ఒక ప్రపంచం మొత్తానికి భారతదేశం మొత్తానికి తీవ్రవాదానికి కూడా రాజధాని తీవ్రవాదులు ఎవరైనా సరే ఇక్కడ నిశ్చింతగా నిద్రపోవచ్చు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఆధార్ కార్డులు రేషన్ కార్డులు సంపాదించడమే కాకుండా ప్రభుత్వం యొక్క ఉచిత పథకాలుగా కూడా వాళ్ళు బాగా అర్హు ఉచిత పథకాలు అనుభవిస్తూ బాగా పొట్టలు పెంచారని నిఘా వర్గాల నివేదికలు చెప్తూ ఉన్నాయి దేశంలో ఏ మూలన తీవ్రవాదుల దాడి జరిగినా తీగలాగితే డొంకంతా కదిలి కదిలి చివరికి హైదరాబాద్కు వచ్చి చేరుతూ ఉంది అదేం విచిత్రము హైదరాబాద్ ఇప్పుడు చాలా సేఫ్ జోన్ ఎవరికంటే తీవ్రవాదులకి మరియు మతోన్మాదులకి దేశంలో ఏ ఉగ్ర దాడి జరిగినా వెనకాల ఉన్న సూత్రధారులు పాత్రదారులు అందరూ కూడా హైదరాబాదు నుంచే వస్తూ ఉన్నారు హైదరాబాద్ అనేది నేరగాళ్లకు ఉగ్రవాదులకు హిందూ వ్యతిరేక శక్తులకు ముఖ్యంగా ఒక స్థావరంగా మారిపోయింది దేశంలో ఎక్కడైనా సరే హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడిన వాళ్ళు గనుక వచ్చి ఇక్కడ కనుక శరణంగా ఆశ్రయం గనుక పొందినట్లయితే పోలీసులు కాదు కదా ఎన్ఐఏ వాళ్ళు కాదు కదా మిలిటరీ వాళ్ళు కూడా ఏమీ పీకలేరు ఎందుకంటే ఇక్కడ నో ఎంట్రీ జోన్లు ఉన్నాయి ఆ నో ఎంట్రీ జోన్లో అంతా ఒక టోపీ మతానికి చెందిన వాళ్ళే ఉంటారు అక్కడ మామూలు మనుషులకు కాదు పోలీసులకి ఆర్మీ వాళ్ళకు కూడా అడుగు పెట్టాలంటే వాళ్ళకి ముందుగా ముందస్తు పర్మిషన్ తీసుకోవాలి అక్కడ ఉన్న నాయకుల దగ్గర నుంచి అలా పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళు కనుక అడుగు పెడితే పోలీసు వాళ్ళు కూడా ఇక తిరిగి రాలేరు పాకిస్తాన్కి పోయి అయినా తిరిగి రావచ్చేమో కానీ హైదరాబాద్లో ఉన్న కొన్ని ఏరియాల్లోకి పోలీసు వాళ్ళు మిలిటరీ వాళ్ళు కూడా వెళ్ళి తిరిగి రే రారేరు అంటే అతిశయోక్తి కాదు దేశంలో ఎక్కడైనా ఎవరినైనా హత్యలు చేసి వచ్చి ప్రశాంతంగా గుండెపై చేయి వేసుకుని హైదరాబాద్లో ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఏ అలజడి ఆందోళన లేకుండా దర్జాగా జీవించవచ్చు ఇది కావాలని మన హైదరాబాద్ నగరంపై మేము చేసే విమర్శ కాదు మరియు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద కొన్ని అధికార పార్టీల మీద బురద జల్లడం అంతకన్నా కాదు వాస్తవ సంఘటనలు పోలీసులు చెబుతున్నటువంటి యథార్థ సత్యాలు మొన్న దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజస్థాన్లోని కన్హయ్య లాల్ హత్య కేసులో నిందితులు మరియు హంతకులు అందరూ కలిసి మూకుమ్మడిగా హైదరాబాదులో ప్రశాంతంగా చాలా కాలం జీవించారు బీజేపీ నేత నుపూర్ శర్మను తల నరికి తీసుకువస్తే నజరానా ఇస్తానంటూ ప్రకటించిన రాజస్థాన్లోని ఓ ప్రముఖ మసీదు యొక్క ఆ మత పెద్ద ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా ఇక్కడ చాలా కాలం అల్లుడిలాగా ఇతను తలదాచుకున్నాడు కన్హయ్య లాల్ని చంపిన ఆ హంతకులు ఇక్కడ తలదాచుకున్న విషయాన్ని మనం ముందే ఇంకొక అతి పెద్ద హంతకుడు ఇక్కడ ఆశ్రయం పొందాడు అతను ఎవరో కాదు మొన్న మొన్నటికి మొన్న ఢిల్లీలో జరిగిన మారణకాండలో అంకిత్ శర్మ అనే ఒక ఇంటెలిజెన్స్ బ్యూరో పోలీస్ ఆఫీసర్ని అత్యంత దారుణంగా హత్య చేసిన మూసా అనే హంతకుడు ఇతను మామూలు హంతకుడు కాదు ఇతను మామూలు తీవ్రవాది కాదు ఇతనికి ఐఎస్ఐఎస్కి మరియు అల్ ఖైదాకి అనేక డైరెక్ట్ లింకులు ఉన్నట్టు మన ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్లు మరియు ఎన్ఐఏ వాళ్ళు కనిపెట్టారు ఇంత కరుడు గట్టిన ఈ హంతకుడి మీద ఎంతో నిఘా ఉంది అప్పట్లో అంకిత్ శర్మ గారి మా హత్య అనేది ఒక సంచలనం రేపింది అది మామూలు హత్య కాదు ఆయన్ని కిడ్నాప్ చేసి ఒక రూమ్లోకి తీసుకువెళ్ళి యాభై కత్తిపోట్లు పొడిచి వాటిల్లో ఒక్కొక్క కత్తిపోట్లో కొంచెం కొంచెంగా యాసిడ్ పోసి ప్రపంచంలో ఎవరూ కనీ విని ఊహించని విధంగా అత్యంత దారుణంగా చంపి కళ్ళు పీకేశారు చివరికి అతన్ని ఒక కాలువలో పారేశారు అలా కాలువలో పారవేసేటప్పుడు దూరం నుంచి ఎవరో ఒకరు వీడియో తీయడంతో ఆ వీడియో ఫుటేజ్ ఆధారంగా ఈ నిందితుల్ని హండ్ డౌన్ చేశారు ఢిల్లీ పోలీసులు అలా ఆ అంకిత శర్మ గారి హత్యలో నిందితులుగా ఉన్న నలుగురిని అయితే అరెస్ట్ చేశారు కానీ మూస అనే ముఖ్యమైన నిందితుడు మాత్రం దొరకలేదు ఆల్రెడీ వీడిపై ఢిల్లీలో ఒక రేపు కేసు కూడా ఉంది అక్కడ అయితను ఒక టైలర్ లాగా నటిస్తూ అతను ఎంతోమందిని మతం మార్చాడు ఇంకా హిందూ స్త్రీలని బలవంతం చేశాడు అనే ఆరోపణలు కూడా అతని మీద ఉన్నాయి అతను చాకచీక్యంగా తప్పించుకొని దేశంలో ఎక్కడ సేఫ్గా మనం దాక్కోవచ్చు అని పరిశోధన పరిశీలిస్తే మతోన్మాదులందరూ కలిసి హైదరాబాద్నే సూచించారు అతను ప్రశాంతంగా హైదరాబాద్కు వచ్చేసి ఇక్కడ మీర్పేటలోని గాయత్రి నగర్లో చాలా సాదాసీదాగా ఒక అమాయకుడిలాగా ఒక ఇల్లు అద్దెకు తీసుకొని హ్యాపీగా కాలు మీద కాలు వేసుకొని తీవ్రవాదులకి ఈ మతోన్మాదులు అందరూ చందాలు వేసుకొని కలిసి ఇచ్చే డబ్బుతో వాడు హ్యాపీగా గడిపేస్తూ అప్పుడప్పుడు అతని యొక్క హ్యాండ్లరు అతని యొక్క ఇన్ఫార్మర్ అయినటువంటి ఒక కెమిస్ట్ అంటే మన మెడికల్ షాప్ అతను అనుకోండి మెడికల్ షాప్కి వెళ్ళేసి అప్పుడప్పుడు అతను అతనికి దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్తో ఎప్పుడైనా ఏదైనా ప్రమాదం ఉంటే పారిపోవడమో లేదా ఏదో ఒకటి చేయడమో అలా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉండేవాడు అలా ఆ కెమిస్ట్ని పట్టుకున్నటువంటి ఎన్ఐఏ వాళ్ళు అతన్ని పొంచి ఉండి అతని దగ్గరికి మూసా వచ్చినప్పుడు టక్కుని అరెస్ట్ చేసేశారు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఢిల్లీ మహానగరంలోని చాంద్బాగ్లో జరిగిన ఈ హిందువుల ఊచకోతలో చాలామంది హిందువులను చంపేశారు ఆ వివరాలని కూడా గవర్నమెంట్ వాళ్ళు బయటికి రాలేదు ఇది ఒక హిందువులపై పబ్లిక్గా పట్టపగలు జరిగిన దాడి ఊచకోత వందల సంఖ్యలో హిందువుల్ని హత్య చేశారు ఇంకా హిందువుల స్కూల్ తగలబెట్టారు మరియు హిందువుల ఇళ్ళు తగలబెట్టారు పోలీసుల మీద దాడి చేశారు ఇలా వాళ్ళు చేసినటువంటి దారుణాలకి లెక్కే లేదు ఈ ప్రాంతంలో ఎవరు హిందువులు ఉండకూడదు అని హెచ్చరికలు జారీ చేసి భయభ్రాంతులను సృష్టించి ఆ ఢిల్లీలోని కొన్ని ఏరియాస్లో నుంచి హిందువులను తరిమేశారు కూడా అక్కడి నుంచి అందరూ పారిపోయే విధంగా వాళ్ళందరినీ కత్తులు పట్టి పొడిచి పొడిచి తరిమారు ఈ విధంగా ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఆ సందర్భంలో హిందువుల మీద జరుగుతున్న దాడుల్ని అడ్డుకోవడానికి అంకిత్ శర్మ అనే ఐబీ ఆఫీసర్ ప్రయత్నించాడు కానీ అతన్ని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళి దరిదాపు రెండు వందల ముప్పై ఏడు కత్తి అతని శరీరాన్ని మొత్తాన్ని కూడా ఒక జల్లెడలాగా మార్చేశారంట అతనికి మార్టం నిర్వహించినటువంటి ఆ పో డాక్టర్ కూడా ఆ హర్తి చూసి భయకంపితుడైపోయాడంట ఆ కెరీర్లో ఇటువంటి దారుణాన్ని ఇప్పుడు దాకా చూడలేదు ఇటువంటి శవాన్ని దాకా చూడలేదని ఆ మార్టం డాక్టర్ కూడా ఆశ్చర్యపోయాడు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ యొక్క ముఖ్య అనుచరుడు అయిన తాహిర్ హుసేన్ ఆయన అక్కడ స్థానిక కార్పొరేటర్ కూడా అతను దగ్గరుండి ఈ విధంగా ఈ హిందువుల మీద దాడికి నాయకత్వం వహించడమే కాకుండా అతను కూడా ప్రత్యక్షంగా పాల్గొన్నాడు హిందువులపై మొదటగా రాళ్ల వర్షం కురిపించారు తర్వాత పెట్రోల్ బాంబులు విసిరారు ఈ దెబ్బతో ఏరియా ఉన్న ఆ ఏరియాలో ఉన్న హిందువులందరూ తమ ఇల్లు ఖాళీ చేసి పారిపోవాలి అని ఒక భయానకమైన వాతావరణం సృష్టించి ఎంతోమంది పారిపోయేలాగా చేశారు కూడా మొత్తంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే హైదరాబాద్ అనేది ఉగ్రవాదులకు ఒక స్థావరంగా మారింది ఇక్కడ మజ్లీస్ పార్టీతో కలిసి ఏర్పాటైన ప్రభుత్వం కొనసాగుతోంది కాబట్టి మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనే భావన ఉగ్రవాదుల్లో చాలా బలంగా ఉంది తెలంగాణ ప్రభుత్వాన్ని హైదరాబాద్ ఎంపీ నడుపుతున్నాడని ఇక్కడ కారు స్టీరింగ్ నా చేతిలోనే ఉంది అని ఆయన చెప్పినటువంటి కొన్ని స్టేట్మెంట్లు కూడా ఉగ్రవాదులకు మంచి ధీమాను కల్పిస్తూ ఉంది హైదరాబాదుకు ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఇటీవల కాలంలో జరిగినటువంటి అనేక ఎన్ఐఏ వాళ్ళ దాడుల్లో అన్నీ కూడా హైదరాబాదులో దొరుకుతున్నాయి పిఎఫ్ఐ కార్యకలాపాలు సైతం రాష్ట్రం మొత్తం విస్తరించినా కూడా తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు పైగా వారికి మద్దతుగా తెలంగాణ ప్రభుత్వం మరియు పోలీసు వ్యవస్థ కూడా వ్యవహరిస్తుంది అని ఎన్ఐఏ వాళ్ళు వాపోయారు ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం బీజేపీ మీద అక్కసుతో హిందూ వ్యతిరేక జ ఎజెండాను హిందూ వ్యతిరేకుల్ని పొంచి పోషిస్తోంది అందులో భాగంగానే దేశం మొత్తం నిషేధించిన హిందూ వ్యతిరేక కమిడి కమిడియన్ అయిన మునావర్ ఫరూఖీ షోకి తెలంగాణ ప్రభుత్వం వేలాది మంది పోలీసులతో ఒక అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగించి కల్పించి వాడి షోని నిర్వహించాల్సిన అవసరం ఏముంది ఒకసారి ఆలోచించండి వాడేమన్నా పెద్ద కామెడీ చేస్తున్నాడా లేదా వాడేమైనా పెద్ద ఇంటర్నేషనల్ స్టారా అలా హిందువులందరూ వద్దని గీపెట్టినా ఆ షోని ఇలా బలవంతంగా నిర్వహించడంలో ఉద్దేశం ఏమిటి అలా ఇప్పుడేదో ఇది కొత్తగా జరిగిందంటే మీరు పొటపు పొరపాటు పడినట్లే ఖైదా ఐఎస్ఐఎస్ వంటి అనేక తీవ్రవాద సంస్థల యొక్క మూలాలు హైదరాబాదులోనే ఉన్నాయి అల్ ఖైదా సంస్థకు ఫౌండేషన్ వేసినటువంటి కొంతమంది అల్ జ అల్ జవహరి వంటి నాయకులకు చాలా ఆరాధ్యులు వాళ్ళు ఫాలో అయ్యేటువంటి కొంతమంది రచనలు ఎవరివి అంటే హైదరాబాదుకు సంబంధించిన కొంతమంది ఇస్లామిక్ మతోన్మాదులు ఇవి వాళ్ళు గత యాభై ఏళ్ల క్రితమే ఇస్లామిక్ తీవ్రవాదానికి మతోన్మాదానికి హైదరాబాదులో బీజాలు వేశారు హైదరాబాదులో ఉన్న రజాకర్లు రాసిన కొన్ని రచనలను ఆ పుస్తకాలని ఆధారంగా చేసుకునే ఖైదా మరియు ఐఎస్ఐఎస్ వంటి తీవ్రవాద సంస్థ స్థాపించారని నిఘా వర్గాలు చెప్తూ ఉన్నాయి ఈ విషయం వాస్తవం కూడా మీరు అల్ సంబంధించిన కొన్ని బుక్స్ అవన్నీ కూడా చూస్తే వాళ్ళు కూడా మాకు హైదరాబాదులో ఉన్న మతోన్మాదులు రాసిన గ్రంథాలే ఇన్స్పిరేషన్ అని వాళ్ళు కూడా చెప్పారు ఇలా అతి కొద్ది కాలంలో హైదరాబాదు ఇప్పుడు భారతదేశం మొత్తానికి ఉగ్ర రాజధానిగా ఉంది తొందరలో ప్రపంచం మొత్తానికి కూడా ఉగ్ర రాజధానిగా అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు హరి